టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరిగా వరుస విజయాలే కాదు ఎన్నో నంది అవార్డ్స్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గారు ప్రస్తుతం వరుస విజయాలతో వెనుకంజులో పడ్డాడు అలాంటి వంశీపై చెప్పలేని విధంగా బండబుద్దులు తిట్టాడు ఒక డాన్స్ మాస్టర్ రాకేష్ అసలు ఎందుకిందులా తిట్టాల్సి వచ్చిందనే మీ డౌట్ వంశీకి రాకేష్ కు ఎక్కడో గొడవ జరిగిందంటే కృష్ణవంశీ తెరకెక్కించిన చక్రం మూవీలో జగమంత కుటుంబం అనే పాటకు కొరియోగ్రఫీ చేసింది రాకేష్ మాస్టర్ అనట ఆ పాట కోసం పదకొండు రోజుల పాటు పనిచేశాడంట రాకేష్ అయితే రాకేష్ ను పక్కనబెట్టి పనులన్నీ కృష్ణవంశీయే చూసుకున్నాడట అంతేకాదండోయ్ ఆ పాట చేసినందుకు డబ్బులు కూడా ఇవ్వలేదంట దాంతో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చే ఇంటర్వ్యూలో కృష్ణవంశపై నిప్పులు జరిగాడు అతని క్రియేటివిటీ అటు నాకు అర్థం కాదు కానీ అందుకే ఇప్పుడు అతను రోడ్డున పడ్డాడు అని అన్నాడు హిట్స్ లేవు అలాంటి డైరెక్టర్ను నా జీవితంలో మర్చిపోలనని అతడు నా ముందు చాలా బిచ్చగడని డ్యాన్స్ మాస్టర్ తీవ్రంగా స్పందించాడు మరి ఈ కామెంట్స్పై డైరెక్టర్ కృష్ణవంశీ ఏమంటారో వేచి చూడాలి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డంత న్యూస్ బోల్డ్గా